అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. దీని పొడవు మనం ఇచ్చిన దాని ప్రకారమే వీళ్ళు చేస్తారు. పొడవు వచ్చి 16 inches పెట్టారు, అంటే ఖర్చులతో కలిపి 16 inches. అలానే హ్యాండ్ పొడవు కూడా 9 inches పెట్టారనమాట. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూపించాను కదా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ని, దాన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి తీసేసుకొని కట్ చేసేసేయండి. అంటే ఇది కొంచెం ఎగుడు దిగుడు ఉంది కదా, అందుకని ఇది కట్ చేసేసుకోవాలి. కింద వైపు ఎప్పుడూ కూడాను ఇలా స్ట్రైట్గాను. ఇప్పుడు మన బ్లౌజ్ అక్కడ ఎంత పొడవు ఉంది, 16 inches ఉంది. సో 16 inches ఉంది కాబట్టి నేను కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు, పట్టి ఏమి వేయవసరం లేదన్నమాట. సో ఇక్కడ లెంత్ వచ్చేసేసి నేను 14.5 పెడుతున్నాను. 14.5 కానీ 15, ఇక్కడ ఒక ఖర్చుతో పాటు 15 inches పెట్టాలి. ఇక్కడ కుట్లో కొంచెం క్లాత్ పోతుంది కదండి షోల్డర్ దగ్గర, 15 inches పెట్టాలన్నమాట. ఇక్కడ ఇది ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి నెక్ కట్ చేయడానికి. ఓపెనింగ్ అటు సైడ్ ఉంచుకోవాలి, అటు వైపు ఆరు పొడవు వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను పొడవు 15 inches పెడుతున్నానండి. 15 inches కరెక్ట్గా 15 inches పెడుతున్నాను. ఇక్కడ ఒక 1/2 inch ఖర్చుకపోయినా 14.5 inches వస్తుంది అన్నమాట పొడవు. సో సరిపోతుంది. చేయించుకున్నాను కాబట్టి అది నా సైజే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 5.5 inches ఉందో లేకపోతే 6 inches ఉందో ఒకసారి ఆ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ని కూడా చూసుకొని అప్పుడు ఇక్కడ మార్చేసుకోవాలి. యాక్చువల్లీ నేను అది నా సైజ్ ప్రకారమే నేను కొలత ఇచ్చానమాట. సో ఇక్కడ నేను 5. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఒకసారి మీరు డిజైన్ చేసిన బ్లౌజ్ని ఒకసారి ఇలాగా 1/2కి ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా 3 inches వచ్చింది. అంటే ఇక్కడ నేను 2.5 inches పెడితే ఇది ఖర్చులోకి వెళ్తుంది కదా, ఇది కుట్లోకి మనకి క్లాత్ అనేది కావాలి కదా. సో 2.5 క్లాత్ మెడ అనేది పెడితే నెక్ విడ్త్ పెడితే సరిపోతుంది. సో అదే మనం ఇక్కడ పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ నేను 2.5 inches మాత్రమే తీసుకుంటున్నాను. 2.5 inches ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకా మిగతాది షోల్డర్ 3 inches వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా 5.5 inches మార్క్ చేసుకుంటే ఇదిగోండి షోల్డర్ 3 inches వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. నేనైతే 9 inches మాత్రమే పెట్టాను. 9 inches మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యాక్చువల్లీ డిజైనర్స్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ఈ మగ్గం వర్క్ అయినా ఆ డిజైన్స్ నెక్స్ వేరు ఉంటాయి. సో మనం ఫస్ట్ నేను నెక్ ఏం కట్ చేయట్లేదు. ఇక్కడ ఆ నెక్ ఏమైందంటే ఇలాగా లోపలికి ఇలాగ ఫ్లవర్కి ఇలా మొగ్గలు వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ మార్క్ చేసి మాత్రమే ఉంచేస్తున్నాను. ఇక్కడ నేను 9 inches వరకు మార్క్ చేస్తున్నాను. 9 inches మార్క్ చేసి ఇక్కడ 3 inches. దీంతో అసలు నెక్ విడ్త్కి సంబంధం లేదు, అక్కడ ఒక డిజైన్ వచ్చింది కాబట్టి బట్ మార్క్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇలా మార్క్ చేస్తున్నాను. నేనేమి కట్ చేయట్లేదు. ఫస్ట్ డిజైన్ ప్రకారము కుట్టినాక తర్వాత కట్ చేస్తానమాట. సో ఇప్పుడు ఇక్కడ మనము ఎక్కడికి మార్క్ చేసుకున్నాం, 5.5 inches మార్క్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ మీరు చెంక డౌన్ అనేది చెంక రౌండ్ను బట్టి, అంటే ఆర్మ్ హోల్ రౌండ్ను బట్టి తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉందనుకోండి 6 inches తీసుకోవాలి. అంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్న చెంక రౌండ్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకుంటే ఫిట్గా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ నేను 5.5 inches షోల్డర్ తీసుకున్నాను కదా, నేను ఇక్కడ 6 inches ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నాను. 6 inches తీసుకుంటే ఇక్కడ ఖర్చులోకి 1/2 inch వెళ్ళిపోగా 5.5 inches వస్తుంది అన్నమాట. నేను ఇలా తీసుకుంటే ఇక్కడ మన రౌండ్ తిరిగిన చోట మన చంక్ రౌండ్ కొలత అనేది ఇక్కడ వచ్చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసేసి 16 inches అన్నమాట. సో ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ వచ్చి 9 inches మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గరే
ఆర్మ్ హోల్ డౌన్ ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చి 9 ఇంచెస్, అంటే 9 4s 36 అనమాట. సో ఇక్కడ 9 ఇంచెస్కి మార్చేస్తున్నాను. ఒక 1.5 ఇంచెస్, ఒక 1.5 or 2 ఇంచెస్ మన ఇష్టం అండి, నేను 2 ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ 6 ఇంచెస్ కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్, 6 ఇంచెస్కి ఒక లైన్ మార్చేసేసుకోండి. అంతేను. ఇంకా ఇక్కడ నేను సేమ్ యాజ్ టీస్ ఇక్కడ ఎంత పెట్టాను, 9 ఇంచెస్, 9 plus 2 11 ఇంచెస్ అనమాట. మొత్తం ఒకసారి చూడండి, 9 plus 2 11 ఇంచెస్ అనమాట. ఇదిగోండి 11 ఇంచెస్, ఇక్కడ 11 ఇంచెస్ అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంతమందికి చెస్ట్ కన్నా వెస్ట్ చాలా సన్నగా ఉంటుంది, కొంతమంది కొంచెం ఈక్వల్గా ఉంటుంది, అది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు వెస్ట్కి చెస్ట్కి పెద్ద తేడా ఏమి ఉండదు, 1 ఇంచ్ ఎలాగూ మనం ఇక్కడ డాస్ పెడతాం కాబట్టి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. చాలామందికి అలానే ఫిట్ అయిపోతుంది అండి, కొంతమందికి మాత్రమే చెస్ట్కి వెస్ట్కి చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకి ఆది బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసుకోవాలన్నమాట, వాళ్ళ సైజుని బట్టి. ఒకళ్ళ వంటి తీరు ఒకళ్ళకు ఉండదు కదా, ఎవరు వంటి తీరు వాళ్ళది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ ఒక రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ నేను మార్చేస్తాను, 1 ఇంచ్ మార్చేసి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ ఇక్కడ ఒక మార్క్. ఈ 3 డాట్స్, ఇది ఒక డాట్, ఈ 3 డాట్స్ కలిపేలాగా ఒక రౌండ్ గీసేసుకోవటమే. ఇక్కడ వరకు మనకి ఎంత రావాలో చూసుకోండి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్తుంది కదా స్టిచ్చింగ్ పాయింట్స్లోకి, అది పోను ఎంత ఉందో చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదు అంటే కొంచెం కిందకి జరుపుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది 8 ఇంచెస్. మనకి ఎప్పుడు కూడా గీసిన దాని కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్ దీని మీద చేయం కదండి కొంచెం కిందకి కట్ చేస్తాం. ఇదిగోండి 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. సో పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెథడ్ అండి. ఇంకా దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. మీకు కనుక నచ్చితే ఛానల్ మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. నేను ఈ వీడియోలో కటింగ్ మాత్రమే పోస్ట్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇలాగా కట్ చేసుకుంటూ దీని ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈజీ అండి. చాలా టేప్ మెజర్మెంట్తో కనుక బ్లౌజ్ కట్ చేసుకున్నామంటే ఒకటి రెండు సార్లు ట్రై చేయండి టేప్తో. మీకు కుదరలేదు అంటేనే మీరు ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళండి. ఆది బ్లౌజ్ కన్నా టేప్ మెజర్మెంట్తో చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఒంటికి అద్దినట్టు ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అనమాట, దీన్ని కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు 9 ఇంచెస్ ఉందండి. సో నేను ఆర్మ్ హోల్ రౌండ్ 16 ఇంచెస్ అన్నాను కదా, అంటే ఇక్కడ ఈ విడ్త్ 8 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇక్కడ మీకు ఖర్చుకి క్లాత్ ఒక సైడే పడాలి అనుకుంటే, యాక్చువల్లీ ఇది లైనింగే మనం కట్ చేసేది, ఒక సైడే పడాలి అనుకుంటే ఇలాగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఉంచి ఫోల్డ్ చేయాలి, ఖర్చులోకి క్లాత్ పడకుండా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది ఒక టిప్ అన్నమాట. ఇక్కడ ఒకసారి ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో, ఈ డిజైన్ ఎంత పొడవు ఉందో చెక్ చేసుకోండి. ఇదిగోండి ఖర్చుతో కలిపి, ఇక్కడ ఆల్రెడీ మార్చేసి ఉంచారు కదా, ఖర్చుతో కలిపి 9 ఇంచెస్, పైన ఖర్చు కింద ఖర్చు కలిపి 9 ఇంచెస్ అన్నమాట. సో మనం ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటే పొడవు సరిపోతుంది. అలానే వెడల్పు కూడా, వెడల్పుతో మనకి పని లేదు, మనం ఇదిగోండి 15.5 సరిపోతుంది. మనం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కట్ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకసారి
ఎల్ షేప్ ఎల్ స్కేల్తో ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే మా కట్ చేసేసుకోవాలన్నమాట. గీసుకొని ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంతేనండి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇదన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ 9 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ కచ్చిలతో కలిపే 9 ఇంచెస్ ఉంది కాబట్టి 9 ఇంచెస్ మార్క్ చేసేస్తున్నాను. ఓకే ఇప్పుడు 9 ఇంచెస్ మార్క్ చేసేసిన తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసేసి 8 ఇంచెస్, రౌండ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అంటే ఇంకొక 1-2 ఇంచెస్ కలిపితే 9.5 ఇంచెస్ వచ్చింది, సరిపోతుంది. అది డౌన్ కర్వ్ దిగేసరికల్లా ఒక 2 ఇంచెస్ 10 ఇంచెస్ అయిపోతుంది. సో దీని ప్రకారం ఒకసారి ఒక లైన్ గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కిందకి ఆర్మ్ డౌన్ ఏంటంటే 3 ఇంచెస్ పెడుతున్నాను నేను, 3 ఇంచెస్. సో ఇక్కడి నుంచి 8 ఇంచెస్కి ఒక మార్క్ ఇచ్చుకోండి, కరెక్ట్గా సరిపోయింది 8 ఇంచెస్. ఓకే ఇది కచ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ హ్యాండ్ రౌండ్ చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి హ్యాండ్ రౌండ్ గీయటం. ఒక 1 ఇంచ్ వరకు ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఈ తర్వాత నుంచి ఇలాగ డౌన్ అయిపోవటమే. లేదు మీకు చాలా కష్టము అనుకుంటే ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఓకే ఈ 3 మార్క్స్ని కలుపుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇలాగ. ఇలా డౌన్ ఇచ్చేసుకోవాలి అంతే. ఇంకా ఫ్రంట్ పార్ట్ లోతు అంటారా, ఫ్రంట్ పార్ట్ లోతు ఇక్కడ గీసుకోవాలి మనం. ఇక్కడ మనకి ఇక్కడ అతుకులు వస్తాయి కదా, సో ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోకూడదు. ఫస్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. అలాగే కింద వైపు కూడా రౌండ్ ఎంత తీసుకోవాలి, 6 ఇంచెస్ అండి హ్యాండ్ రౌండ్, 6 ఇంచెస్. ఇంకా కచ్చి ఒక 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్, అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అన్నమాట కట్ చేసేసుకోవటమే. ఇక్కడ మనకి ఒక సైడే కచ్చు అనేది అతుకు అనేది పడుతుంది కచ్చుల్లోకి. ఇలా ఓపెన్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. అంతే హ్యాండ్స్ కూడా కట్టింగ్ అయిపోయింది. ఇంతే ఇప్పుడు ఇక్కడ కచ్చు అనేది పడుతుంది, దానికి కూడా ఇక్కడ ఈ పార్ట్ అనేది ఉంటుంది కదా, కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో దాన్ని ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇది పైన ముక్క పనికిరాదు, 2 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. మనకి 2 పొరల మీదే కదండి కావాల్సింది, సో 2 పొరల మీద ఈ క్లాత్ అనేది సరిపోతుంది. సో ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి, మిడిల్ అని తెలుస్తుంది, స్టిచింగ్ చేసేటప్పుడు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. మీకు అర్థమవటం కోసం నేను ఇలాగ చూపుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ ఉంది కదండి, కరెక్ట్గా 4 ఇంచెస్కి ఇలా మార్చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్చేసుకోండి. మార్చేసుకొని ఇది ఇక్కడ ఇలా కలిపేసుకోవాలన్నమాట, ఇటు సైడ్ 8 ఇంచెస్ వరకు. తర్వాత ఇదిలాగా ఒక ఇలాగా ఒక స్మాలెస్ట్ మాదిరి వచ్చేస్తుంది అన్నమాట కట్ చేసుకోవటమే. ఇది కంపల్సరీ అండి ఫ్రంట్ పార్ట్ లోతు. ఇక్కడ అతుకు లేని ప్లేస్లోనే మాత్రమే ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. ఇలా దీనికి కలిపేసుకోవటమే. మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇలా వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, అందుకని మనం ఇటు తీసుకున్నాం. అంతేనండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది.
ఇంకా ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఇది మాత్రమే మిగిలింది. ఇక్కడ బ్యాక్ పార్ట్తో పాటు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తాం, కట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసేస్తాను నేనైతేను. 2 ఇంచెస్ అన్నమాట. ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇలాగ క్రాస్గా వేసేసుకోవాలి, ఇలాగ క్రాస్గా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ క్రాస్గా వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మీకు క్లాత్ బయటకు వచ్చేసింది అనుకోవద్దు, ఇక్కడ వరకే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వస్తుంది. 6 ఇంచెస్. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. సో కరెక్ట్గా మనకి కింద నెక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మొత్తం యాస్టిస్ చుట్టూతోను బ్యాక్ పార్ట్ మాదిరి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అన్నీ. ఇదిగోండి, ఇలాగా క్రాస్గా వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ మీకు క్లాత్ బయటకు వచ్చేసింది అనుకోవద్దు, ఇక్కడ వరకే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది వస్తుంది. 6 ఇంచెస్. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. సో కరెక్ట్గా మనకి కింద నెక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మొత్తం యాస్టిస్ చుట్టూతోను బ్యాక్ పార్ట్ మాదిరి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అన్నీ. ఇదిగోండి, మొత్తము షోల్డరు ఆర్మ్ హోల్ చుట్టూ కూడా బ్యాక్ పార్ట్ మాదిరి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మటుకు 1 ఇంచ్ పైకి ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి. ఓకే, ఇలాగన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డౌన్ నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 4 ఇంచెస్కి మార్క్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడికి. నా మెథడ్ అయితే ఇది, నేను ఫాలో అయ్యే టిప్స్. ఇక్కడ నాకు ఇక్కడ నుంచి కిందకి డౌన్ 13.5 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇదిగోండి, కరెక్ట్గా 13.5 ఇంచెస్ వస్తుంది. ఇలా నేను మార్క్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ డార్స్. ఇక్కడ ఈ 13.5 ఇంచెస్ మార్క్ చేస్తే కరెక్ట్గా సరిపోతుందన్నమాట షేప్, పఫ్ అన్నమాట, పఫ్ ఇదంతా కూడాను. ఎవరి వే ఆఫ్ కటింగ్ వాడదండి, నేనైతే ఇలానే కట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 ఇంచెస్ పెడతాను. ఇక్కడ ఖర్చులోకపోతే 13 ఇంచెసే వస్తుంది. ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, చెస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్. ఓకే, ఈ 10.5 ఇంచెస్ మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డార్స్ అనేది పెడతాం కదా, అది 2.5 ఇంచులు. ఇక్కడ ఖర్చులోకి పోతే 2 ఇంచెస్. సో 2 ఇంచెస్ కరెక్ట్గా డార్స్ అనేది, మెయిన్ డార్స్ అనేది వస్తుంది అన్నమాట ఈ వే ఆఫ్ కటింగ్ అయితే. ఇదిగోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 13.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తాను. వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎవరికైనా సరే. ఇలా వచ్చినాక మనకి చెస్ట్ పాయింట్ ఎంత అండి, 10.5 ఇంచెస్. ఖర్చులు గోను 10.5 ఇంచెస్ ఒకసారి మీరు కొలుచుకుంటే 10.5 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 2.5 ఇంచెస్. ఇక్కడ మళ్ళీ మనం కుట్లోకి 1/2 ఇంచ్ అనేది పోతుంది. అంటే మనకి మెయిన్ డార్స్ ఎంత వస్తుంది, 2 ఇంచెస్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుందాం. మనం మార్క్ ఎక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోకపోయినా ఒకసారి మనం చెక్ చేసుకుంటే కొలిసినాక సరిపోతుంది. దీంతో పని లేదు, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ కొంచెం అతుక అనేది పడుతుంది, తర్వాత విషయం. ఇక ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ నెక్ లోత్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ సరిపోయింది కదా, 6 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ ఒక లైన్, ఒక బాక్స్ లాగా గీసేసుకోండి. అందరికీ ఒకటే కొలత అని నేనేం చెప్పట్లేదండి, ఎవరి కొలతను బట్టి వాళ్ళు మార్క్ చేసుకోవాలి. అది వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ మనం కొలత ప్రకారమే వాళ్ళు వర్క్ చేసిస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కరెక్ట్గా 5.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 5 ఇంచెస్ వస్తుంది, 5.5 ఇంచెస్ వస్తుంది అన్నమాట. ఓకే,
మనం ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నామండి, 4 ఇంచెస్ సరిపోయింది కదా, 4 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 పాయింట్ తక్కువ 3-4 ఇంచులు అనేది ఉండాలి, కరెక్ట్గా సరిపోయింది పాయింట్ అనేది, జస్ట్ పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ డాట్స్ని కూడా మార్క్ చేసేస్తాను నేను ఇక్కడే. ఇక్కడ కరెక్ట్గా 5.5 ఇంచులు ఉంది, 5.5 ఇంచులు సగం ఎంత అంటే 2.5, 2.35 అలా వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పెట్టుకోవాలి, పట్టి కాజా పట్టి వైపు నుంచి డాట్స్ అనేది 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి, మనకి సుమారు 2 ఇంచులు ఉంది అంతే. ఈ రెండింటికి ఈక్వల్గా ఇక్కడ ఒక డాట్స్ పెట్టుకోవాలి, అది కూడా 2 ఇంచులే ఉంటుంది. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా 3 డాట్లు మధ్య సమానము కరెక్ట్గా రావాలి, 3 డాట్ల మధ్య ఈ కొలత అనేది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట కప్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవాలి కదా, ఇది ఒకటి గీసుకోవాలన్నమాట. మెయిన్ మనము ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్కి గీసుకోవాలి, అలానే ఇలాగా ఫ్రంట్ పార్ట్లోతు తీసుకోవాలి, అప్పుడే అక్కడ తిత్తులు అనేది రాదన్నమాట. ఎవరి బ్లౌజ్ అయినా చూసేది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వైపు ఈ ఆర్మ్ హోల్ దగ్గరే వస్తుందండి లుక్ అనేది, పర్ఫెక్ట్ లుక్ బాగుంది అని అనుకుంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర తిత్తు లేకుండా ఉంటేనే పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక డాస్ ఉంటుంది కదా, ఇదిగోండి 4 ఇంచెస్ వచ్చేసింది కరెక్ట్గా. అంతకు మించి ఎక్కువ ఉండకూడదు, 4.5, 4 అంతే ఈ డాస్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు ఉంటుంది, ఇదిగోండి 2.5 ఇంచులు మనకి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, నేనైతే 1.5 ఇంచ్ పెడతాను అటు ఇటు అంటే. ఇదిగోండి 2.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది, ఇటు సైడ్ 2.5 ఇంచులు అన్నమాట, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలాగా మరీ కోణంగా కాకుండా ఇలాగ మార్క్ చేసేసుకోవాలన్నమాట అంతే. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీని ప్రకారం బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. దీని ప్రకారం మనం మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కొంచెం అనేది క్లాత్ అనేది పడుతుంది. ఇక్కడ రౌండ్ అనేది మన ఇష్టం అండి, లోతుగా రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ డిజైన్ ఉంటుంది కదా, డిజైన్ ప్రకారం మనం స్టిచ్ చేయాలి. ఇది కట్ చేసినా కట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, యాక్చువల్లీ కట్ చేయాలి కాబట్టి నేను కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి అయితే నెక్ అసలు కట్ చేయలేదు, నేను చిన్నగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే అది బాగా డీప్గా ఉన్నట్టుంది, లోతుగా ఉంది అంటే ఇక్కడ రౌండ్ బాగా తిరిగింది. డిజైన్కి అయితే ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేస్తారు కదా, ఎవరికి సెట్ అయిన విధంగా వాళ్ళే చేసుకుంటారు కటింగ్ అనేది, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి వే ఆఫ్. ఇక్కడ మనం లోతు తీసుకుంటాం కదా, ఆ లోతు ప్రకారం కట్ చేయాలన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్, మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది అంతేను. ఇక్కడ జాయింట్ పడుతుంది, ఇదిగోండి ఈ జాయింట్ అయితే సరిపోతుంది, ఇక్కడ సరిపోయింది చూసారా. ఇలాగా మా సైడ్ చిన్న చిన్న ముక్కలు మిగిలి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. దానికన్నా ఇంకా మనకి ఇంకేం మిగిలినవి, షేప్ బెల్ట్ మాత్రమే మిగిలినవి. షేప్ బెల్ట్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత జాయింట్లు పడతాయేమో మేబీ, చూద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడే. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. యాక్చువల్లీ నేను ఇక్కడ మార్క్ ఆల్రెడీ ఇచ్చారు, దీని ప్రకారం కట్ చేస్తే మళ్ళీ దీనికి సరిపోద్దో సరిపోదు, మనకి మన అది ప్రకారం కట్ చేసుకోవాలి కదా. వాళ్ళు
వాళ్ళ మెజర్మెంట్తో కట్ చేస్తారు. సో ఇదిగోండి మనం 15 ఇంచెస్ పొడవు పెట్టాము. దీనిలానే ఉంది ఖర్చు కింద వైపు కూడా. కింద ఇవ్వండి చూడండి, ఇక్కడ మార్క్ చేసిన దాని ప్రకారమే మనం కట్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా నాది ప్రకారమే డిజైన్ చేయించానని. సో దీనికి ఏం మాత్రం డిఫరెన్స్ లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా దీనికన్నా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి. లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువైనా అటాచ్ చేశాక మనం కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీని ప్రకారం నేను మొత్తము కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు కదా, ఇదే ఫోల్డ్ ఇక్కడ నడుము బెల్ట్ దగ్గర ఇది ఫోల్డ్ చేసి పైకి ఫోల్డ్ చేసి మనం ఇలా కుట్టేసుకోవచ్చు. సో దీని ప్రకారం మొత్తము కూడా కట్ చేసేస్తున్నాను నేను. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం మనం అటు ఇటు అయినా ఇది డిజైనర్ బ్లౌజ్ కదండి. సో అందుకని నేను మొత్తం ఓపెన్ చేసి దీని ప్రకారం కట్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్. యాక్చువల్లీ నేను ఇక్కడ మార్క్ ఆల్రెడీ ఇచ్చారు, దీని ప్రకారం కట్ చేస్తే మళ్ళీ దీనికి సరిపోద్దో సరిపోదో మనకి మన అది ప్రకారం కట్ చేసుకోవాలి కదా. వాళ్ళ మెజర్మెంట్తో కట్ చేస్తారు. సో ఇదిగోండి మనం 15 ఇంచెస్ పొడవు పెట్టాము, దీనిలానే ఉంది ఖర్చు. ఇదిగోండి హ్యాండ్స్ రెండు విడివిడిగా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక హ్యాండ్ కట్ చేయడం చూపించాను కదా, దీని ప్రకారం ఇంకో హ్యాండ్ కట్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ నేను ఒక సైడ్ మాత్రమే కట్ చేశాను, డిజైన్ ఏ సైడ్ ఉంటుందో అటు సైడ్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకోవాలంటే మనం తిరగా మరగా చూసుకోవాలన్నమాట. యాక్చువల్లీ క్లాత్ ఇటు సైడ్ అన్నమాట మంచి వైపు. ఇది ఎటు సైడ్ వచ్చిందండి మనకి ఫ్రంట్ పార్ట్
ఇటు సైడ్ వచ్చింది, అంటే ఇది కుడి చేతి వైపు అనమాట. కుడి చేతి వైపు డిజైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఎడమ చేతి వైపుకి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇటువైపు మనం ఈ విధంగా పెట్టుకోవాలి, నెక్ అనేది ఇటువైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకోవడానికి మనకి అవైలబుల్ ఉండదు, ఎందుకంటే ఇది క్లాత్ డిజైన్ వేసే దాన్ని బట్టి వాళ్ళకు అనుకూలంగా వేసుకుంటారు క్లాత్ మీద. మనం యాక్చువల్లీ అయితే ఫోల్డ్ చేసి మనం కట్ చేసేసుకుంటాం. ఇది ఈ విధంగా మనం అనేది కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇది మంచి వైపు కదా, ఇలా వస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నానండి. 10.5 inches పొడవు పెట్టాను. ఇక్కడ ఒకవైపు 4 inches పొడవు పెట్టి ఇంకొక వైపు 3.5 inches పెట్టాను. ఇక్కడ ఎక్కువే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కుట్టినాక ఫోల్డ్ చేసైనా స్టిచ్ చేసుకోవచ్చు, ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 inches దగ్గర 3 inches మార్క్ చేసుకొని డౌన్ తీసుకోవాలి. ఇలాగ దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. నాకు ఇక్కడ లైనింగ్కి అతుకులు పడతాయండి, నేను కుట్టేటప్పుడు లైనింగ్ కట్ చేస్తాను. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, మొత్తం డిజైనర్ బ్లౌజ్ని, మగ్గం వర్క్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలాగ ఫ్రంట్ పార్ట్లు 2 pieces కింద కట్ చేసుకున్నాము, అలానే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్. వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.